అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. అయితే ఈ రష్యన్ క్రీప్ సిల్క్ శారీస్ అని మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు ఆన్లైన్ లో. ఇవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని దాదాపుగా పర్పుల్ వస్తే ఒక లైట్ షేడ్ ఆఫ్ లావెండర్, అంతకు మించి రావు. సో ఇవి బాగా ట్రెండింగ్ ఉండడం వల్ల మనం కూడా తెప్పించాం అండ్ ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ శారీస్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయి. ప్రీ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. నేను ప్యాటర్న్ అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రీ ఆర్డర్స్ ఇవ్వండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా 950 విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఫ్రీ షిప్పింగ్ అన్నప్పుడు చూడండి, ఇన్ కేస్ ఆల్మోస్ట్ మనకి విత్ ఇన్ ఇండియా అంటే కూడా ఆ ప్రైస్ కూడా మేము చూసుకుంటూ ఇవ్వాలి కదా. సో అప్పటికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి హెసిటేషన్ లేదు. 950 అవైలబుల్ ఉన్న ఈ ప్యాటర్న్ కంప్లీట్ జరీ సారీ థ్రెడ్ వీవింగ్ అనేది చీర మొత్తం ఉంటుంది. ప్యాటర్న్ ఈ వేవ్స్ ప్యాటర్న్ లో ఉండడం, తర్వాత ఈ ప్రతిదీ థ్రెడ్ వర్క్ వచ్చిన తర్వాత సెక్వెన్స్ అనేది ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. టూ సైడ్స్ జరీ ఈక్వల్ బార్డర్ వస్తుంది. హ్యాపీగా హోమ్ వాష్ చేయొచ్చు, బట్ వేరే వాటితో పెట్టకండి. కలర్ పోయే ఛాన్సెస్ ఆబ్వియస్లీ ప్రతి చీర కొంచెం కొద్దో గొప్ప ఉంటుంది, పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. ఈ 950 ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను, ఆ తర్వాత అయితే ఇంకా మంచిగా అఫోర్డబుల్గా 750 చూపిస్తాను. ఇట్లా లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మాత్రమే ఉంది. ఈ ప్యాటర్న్ అర్థమైంది, ప్రతి ప్యాటర్న్లో కూడా నంబర్ ఆఫ్ శారీస్ ఆప్షన్ ఉంది, తెప్పించుకోవచ్చు. బట్ సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్, లావెండర్ కలర్లో కూడా సేమ్. అట్లాగే మనకి థ్రెడ్ స్టిచ్ అనేది చీర మొత్తంగా ఉంటుంది, సెక్వెన్స్ అనేది అక్కడక్కడ ఉంటుంది. ఈ వైట్ ఈ ఫ్లోరల్ రావడం బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఇట్లా కొంగు వస్తుంది. అండ్ ఏజ్ గ్రూప్ అయినా కట్టచ్చు, బ్లౌజ్ లింక్ వచ్చింది కూడా ఇట్లాగే వస్తుంది. సో ఈ రెండు చీరలు కూడా 950, బట్ వేరాస్ ఇప్పుడు నేను చూపించేది 750. ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఏం లేదు. సో ఈ పర్పుల్ షేడ్లో ఇట్లా చీర మొత్తం కూడా లీవ్స్ ప్యాటర్న్ వస్తుంది, కొంగు ఇట్లా వస్తుంది అండ్ చిన్న లీవ్స్ అనేది మనకి బ్లౌజ్ 750 ఇది. అండ్ వర్లీ ఆర్ట్ కొంచెం వర్లీ ఆర్ట్ లాగా, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటివ్స్ చీర తరోగా ఇట్లా వచ్చేసి, ఇది కూడా పర్పుల్ షేడ్. అన్నీ కూడా మనకి హోమ్ వాష్ చేసుకోవచ్చు. కొంగు ఇట్లా వస్తుంది, బ్లౌజ్ సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ ఆర్గెన్జా విత్ అవర్ బ్లౌజెస్ చూద్దాం. దానికన్నా ముందు ఆర్గెన్జా అనగానే గుర్తుపెట్టుకోండి, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మొన్న ఒకరు ట్రాన్స్పరెంట్ అనేది సరిగా వినలేదు, సారీ మేము ఎక్స్చేంజ్ రిటర్న్ పంపిస్తామంటే లేదు అని చెప్పా. బికాస్ పర్చేస్ చేసే ముందు అట్లీస్ట్ నార్మల్గా చూసే వాళ్ళు వదిలిపెట్టండి, పర్చేస్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వినండి. లేదంటే అంత టైం కూడా లేదు అంటే కూడా హెసిటేషన్ లేకుండా అడగండి, పర్చేస్ చేసే ముందు కొనే ముందే అడగండి, చెప్తాను ట్రాన్స్పరెంట్ ఉందా లేదా, హైట్ సఫిషియంట్ ఉందా లేదా అన్నీ నేను చెప్తాను, ఓకేనా. టూ సైడ్స్ జరీ బార్డర్లో మనకి ఇట్ సైడ్ చూసుకుంటే కొంచెం చిన్నగా ఉంది, మధ్యలో జరీ లైన్స్ వస్తుంది అండ్ ఈ ఎడ్జ్లో ఇది. సో ఇట్లా సిమిలర్ చీరలు ఇదివరకు చూసినా కూడా డిఫరెన్స్ ఏంటంటే ఇందులో బ్లౌజ్ చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఈ పర్ల్స్ ఉంది కదా, బ్యూటిఫుల్ పర్ల్స్ది మనకి ఆ పార్టీ లుక్ కోసం మంచిగా ఎండ్ అవుతుంది, చూసింటు కదా. ఈ బ్లౌజ్ వివరంగా చూద్దాం, ఇది తీసి చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ క్రేప్ సిల్క్ దాంట్లో బ్యూటిఫుల్గా మనకి హ్యాండ్స్ ప్యాటర్న్కి ఇట్లా వచ్చింది. ఒకసారి దగ్గర ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుంది, పర్ల్స్ కూడా ఇచ్చిండ్రు. సో హ్యాండ్కి వేసుకోవడానికి అండ్ సిమిలర్లీ టూ సైడ్స్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏది వస్తుంది అంటే అది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇది. సో బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉన్న ఈ సారీస్ వచ్చేసి రీజనబుల్గా 3650 అవైలబుల్ ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్. సో 1x1 కలర్స్ చూద్దాం అండ్ సేమ్ అదే ప్యాటర్న్ మనకి బ్లౌజ్ వస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు హైట్ చెక్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి హైట్, అది ఉల్టా పట్టుకున్నా, పెద్ద బార్డర్ అనేది ఎప్పుడైనా కిందికి వస్తుంది. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి పేస్టల్ గ్రీన్, ఆ తర్వాత లైట్ లావెండర్ కలర్. ఈ త్రీ శారీస్ కూడా త్రీయే కదా, త్రీ శారీస్ కూడా ఈచ్ 3650 రూపీస్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్, 3050 రూపీస్, పార్టీ వేర్ శారీస్. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ సిల్క్ ఇది. తర్వాత కంప్లీట్గా ఇట్లా ఫ్లోరల్స్ వస్తుంది ఫస్ట్ విషయం, ఆ ఫ్లోరల్స్లో సెక్వెన్స్ అనేది చమ్కీ అనేది వస్తుంది సెకండ్ విషయం. దాంతోపాటు థర్డ్ ఇందులో ఈ ఎడ్జ్కి వచ్చేసి స్కాలప్ దాంట్లో మంచిగా పర్ల్స్ అండ్ కట్ దాన వర్క్ ఉంది, చీర మొత్తం కూడా ఉంటుంది. అప్పటికైనా అఫోర్డబుల్ ప్రైస్లో 3050 రూపీస్ అండ్ ఈ ఎడ్జ్ కూడా మనకి ఆ విధంగానే ఎండ్ అవుతుంది, ఈ స్కాలప్ లానే ఎండ్ అవుతుంది. బ్లౌజ్ చూసుకున్న పని అయితే ఈ డల్ షేడ్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చేసి ఎడ్జ్కి వచ్చి ఇట్లా. సో నేను ఒక బ్లౌజ్ రెడీగా ఇక్కడ పెట్టుకున్న రీసెంట్ టైంలో మా అమ్మాయి కుట్టించుకున్న బ్లౌజ్ చూపిస్తా. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇట్లాంటి సిమిలర్ ఫ్యాబ్రిక్ ఇదివరకు ఎడ్జ్లో ఈ వర్క్ అంతా లేకుండా రీసెంట్ టైంలో సేల్ చేసిన శారీ ఒకటి మేము పెట్టుకున్నాము. సో ఈ స్వీట్ హార్ట్ నెక్ ఇట్లా ఇచ్చేసి వెనకల ఇట్లా ఉందన్నమాట, ఇది ఈ మధ్యలో మళ్ళీ ట్రెండ్లో ఉంది ఇట్లా బ్లౌజ్.
సో మన దగ్గర స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చూపిస్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా అండ్ వేసుకున్నాక కూడా ఈ ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది, దాని అట్లాగే అనిపిస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. సో సిమిలర్ ఉన్నది చూపిస్తున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ షేర్ చెప్పలే, చాలా లైట్ బేబీ పింక్ కలర్ టెక్స్చర్ ఇది. నెక్స్ట్ కలర్ ఆప్షన్ చూసే ముందు హైట్ చెక్ చేయండి. పేస్టల్ బ్లూ శారీకి నేను చూపించేది, ఇందాక చెప్పిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ శారీ కూడా వర్తిస్తాయి. ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉంటుంది ఈ శారీస్, హైట్ ఇనఫ్ ఉన్నాయి. లైట్ పేస్టల్ గ్రీన్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది. తర్వాత లైట్ మనకి స్కిన్ టోన్కి కొంచెం దగ్గరలో ఈ కలర్ షేడ్ ఏదైతే ఉందో దీంట్లో టూ శారీస్ ఆప్షన్ ఉందన్నమాట. సో అవే డీటెయిల్స్ కాబట్టి ఇంకా ఓపెన్ చేయట్లేదు, ఈ టూ శారీస్ ఆప్షన్ లాస్ట్ దాంట్లో ఉంది. సో డోలా సిల్క్లో తక్కువ ప్రైస్ కూడా అడుగుతున్నారు కదా, ఇవాళ మీకు ఒక టూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకో సెట్ కూడా ఆల్మోస్ట్ డోలా సిల్క్లోనే. అయితే ఈ డోలా సిల్క్లో మధ్యలో ఇట్లా ప్రింట్స్ రావడం, దాంతోపాటు మోటివ్స్ కూడా వస్తాయి. ఈ కలర్ వచ్చేసి మనకు కొంచెం బేజ్ అండ్ గ్రే కలిసిన షేడ్కి, ఎజ్జుకు వచ్చే వరకు బ్లాక్, బ్లాక్కి జరీ బార్డర్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ అస్సలు ఎక్కువ ఉండదు. అండ్ కొందరికి ఇట్లా ఇష్టం ఉంటుంది టూ సైడ్ జరీ బార్డర్ రావాలి, తర్వాత డిజిటల్ ప్రింట్ కూడా మధ్యలో. సో ఆప్షన్ ఉంది. ఎజ్జుకొచ్చే వరకు మనకి పళ్ళులో జరీ లైన్స్ ఉంటుంది, 2170లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మోటివ్స్ కూడా బ్యూటిఫుల్గా బ్లౌజ్లో ఇంకా బాగుంటాయి. ఈ కలర్ దీనికి అస్సలు వేయకండి, సో దట్ బ్లౌజ్ అనేది చాలా వాటికి వాడచ్చు. తెలంగాణ పింక్ కలర్ హైట్ చెక్ చేసేయండి. అండ్ ఎజ్జుకొచ్చే వరకు ఎలిఫెంట్ గ్రే ఉంది కదా, అదే మనకి బ్లౌజ్ వస్తుంది దీంట్లో. తర్వాత కంప్లీట్ ప్రాపర్ గ్రే కలర్కి వచ్చేసి మళ్ళీ బ్లాకే వచ్చింది, సో బ్లాక్ విల్ బి ద బ్లౌజ్. సో డోలా సిల్క్లో 2680 ప్రైస్లో చూపిస్తున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూకి ఎచ్లో డల్ ఫినిష్ ఆఫ్ గ్రీన్ వచ్చింది, బట్ ఈ జరీ రావడంతో పాటు టూ సైడ్ జరీ రావడంతో పాటు చెక్స్ మధ్యలో కూడా మనకి జరీనే. సో ఫ్లోరల్స్ వచ్చినాయి, జరీ వచ్చింది, టూ సైడ్స్ బ్రాడ్ బార్డర్ కంచిపట్టులాగా, ఇది ఉల్టా సైడ్. ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు శారీస్. ఇది వచ్చేసి పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్. బ్లౌజ్లో మాత్రం బార్డర్ ఉండదు, బట్ ఈ సెక్వెన్స్ ఉన్నాయి కదా చెంకి, అది మాత్రం వస్తుంది. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. దీని తర్వాత ఇందులో చూపించే ముందు హైట్ చూపిస్తున్నా. డార్క్ హనీ కలర్కి మెరూన్ వచ్చింది, ఆ మెరూన్ షేడే మనకి బ్లౌజ్ వస్తుంది. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ టెక్స్చర్ వైజ్ కూడా తెలుస్తుంది, హోల్ త్రూ అవుట్ డే కట్టుకుంటే కూడా కన్వీనియంట్ ఉన్నట్టుగా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైస్ వర్స్, ఇందాక మనకి బ్లూకి గ్రీన్ వచ్చింది కదా, ఇది వచ్చేసి గ్రీన్కి బ్లూ. సో దగ్గర చూడండి కలర్ కాంబినేషన్, సో స్పష్టంగా చూపిస్తున్నాం కదా. సో సరీ ఎవ్రీథింగ్ సేమ్. లాస్ట్ వచ్చి మనకి కొంచెం బర్గండీ షేడ్కి దగ్గరగా ఉంది, దీనికి వచ్చి డార్క్ హనీ కలర్ని మనకి ఎజ్లో వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మొన్న చాపా సిల్క్ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో కింద ఫీడ్బ్యాక్ ఇస్తే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, బికాస్ ఈ టెక్స్చర్ కూడా మనకి చాపా సిల్క్. చాపా సిల్క్ వచ్చేసి మళ్ళీ ఎజ్లో డిఫరెంట్గా వచ్చింది ప్యాటర్న్, వేవ్స్ వస్తుంది అండ్ జరీ మధ్యలో కూడా కంప్లీట్ జరీ లైన్స్ విత్ మోటివ్స్ ఆల్ ఓవర్, లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్, యాక్చువల్లీ వన్ స్టెప్ కూడా క్యారీ చేసేలాగా. బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ బ్లూ కలర్ పేస్టల్ బ్లూ. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి దీంట్లోనే, ఇందులో కాంట్రాస్ట్ లేదు, కంప్లీట్ ఈ రన్నింగ్ బ్లౌజ్ ఇది వస్తుంది. తర్వాత ఈ గ్రే కలర్ లైట్ మిలిటరీ గ్రీన్ కలిసిన ఈ గ్రే కలర్ హైట్ సఫిషియంట్ ఉంది, లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అండ్ డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాపా సిల్క్ తీసుకున్న వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి డార్క్ గ్రే, డార్క్ సిమెంట్ గ్రే కలర్ ఇది, సేమ్ అదే డీటెయిల్స్. ఇవాళ కూడా లేటెస్ట్ శారీస్ అయితే చూపించిన కదా, బట్ మీరు చేసే చిన్న పని ఏంటంటే, ఎవరైతే శారీస్ తెప్పించుకున్నారో ఆల్రెడీ వాళ్ళు డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అది కూడా యూట్యూబ్లో ఇవ్వండి. నాకు పర్సనల్గా ఇవ్వడం సంతోషం అయినా కూడా అక్కడ చూస్తే ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, నంబర్ అనేది స్క్రీన్ పైనే ఉంటుంది, స్టిచ్చింగ్ నంబర్ కూడా స్క్రీన్ పైనే ఉంది. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.